వైఏ టీవీకి స్వాగతం శ్రీమతి నక్క వెంకటమ్మ యాదవ్ శ్రీ నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీమతి నక్క వెంకటమ్మ యాదవ్ శ్రీ నక్క యాదగిరి స్వామి యాదవ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైతనగర్లో 33 జిల్లాల విద్యార్థులకు స్టేట్ లెవెల్ మ్యాథ్స్ టాలెంట్ టెస్టును నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు నక్క శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే అన్ని కార్యక్రమాలలో ముందుకు సాగుతున్నామని దానిలో భాగంగానే మొన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న 27 మండలాలలో మ్యాథ్స్ లెవెల్ కాంటెస్టు పెట్టి ప్రావీణ్యత పొందిన విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందజేశామని తదనంతరం ఇదే పాఠశాలలో 33 జిల్లాలకు మ్యాథ్స్ లెవెల్ టాలెంట్ టెస్టును నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు మెమెంటో ఇచ్చి శాల్వతో సత్కరించామని తెలిపారు ఇలా ఎన్నో కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పథంలో నడవడానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో 33 జిల్లాల మ్యాథ్స్ టీచర్స్ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఆ ఉద్దేశం ఏం చేసినా లెక్కలు కదా ఇంకా ప్రాక్టీస్ కావాలి ఎన్నో కాలంలో మంచి మార్కులు తీసుకొస్తారని నేను టెన్త్ ఎగ్జామ్లో 9 తీసుకొస్తారని ఫస్ట్ ఆ గోలు నేను డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా ఆ గోలు ఏదో సాధించండి ఏదనుకుంటే అది సాధించి మీ తల్లిదండ్రులు కానీ మీ గ్రామానికి కానీ పేరు తీసుకొస్తామని ఆశిస్తున్నా సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆర్థిక సాయం అందించి మనకు వెళ్ళవేళ్ళకి అంకపురానికి సపోర్ట్ గా ఉంటున్నారు మరి ఇది ముందు ప్రతి సంవత్సరం కొనసాగించాలని మేము సీనన్నకు అప్పీల్ చేస్తా ఉన్నాం శ్రీ నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు నిజంగా రంగారెడ్డి జిల్లాలో మాకు ఒక మంచి ఏ కార్యక్రమాలు ఉన్నా ఏమి అయినా సరే ముందుకొచ్చి నేను పిల్లల కోసం ఏమి చేయడానికైనా వెనుకంజ వేయను ఖచ్చితంగా పిల్లలకు క్యాష్ ప్రైజ్ వాళ్ళకు కావాల్సిన మంచి వసతి సర్టిఫికేట్ అన్ని హంగులతోటి మనం చేద్దామంటాడు ప్రతిదీ తానే తీసుకొచ్చి ఇస్తాడు వేరే కూడా కాదు అంత శ్రమించి పిల్లలకు అంత చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఇంకా కూడా భగవంతుడు ఇంకా సహాయపడేటటువంటి గుణాన్ని ఇంకా పిల్లలకు సేవ చేయాలనేటటువంటి తపనను ఇంకా కలిగించాలని ఆ భగవంతుని కోరుతూ ఈ శ్రీనివాస్ గారికి మరొకసారి మన జిల్లాలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు వారికి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.